అక్కన్నపేట మండలము అంతక్కపేటలోని పల్లె ప్రకృతి వనం వీక్షకులను ఆకట్టుకుంటోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా అంతక్కపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం పూర్తి కావటం విశేషం. పచ్చని చెట్లు, ఆకట్టుకునే రంగులు, నడకదారులు చూపర్లకు కనువిందు చేస్తోంది. కేంద్ర బృందం సైతం ప్రకృతి వనాన్ని సందర్శించి బాగుందని కితాబిచ్చారని సర్పంచ్ ఇర్రి లావణ్య తెలిపారు. ఈ ప్రకృతి వనంలో 700 నుంచి 800 మొక్కల్ని మరియు అలాగే 10 రకాల పండ్ల చెట్లు అలాగే పూల చెట్లను పెట్టడం జరిగింది. ఈ చెట్లకు గాను సంరక్షించడానికి కోసం ఈజేస్ వర్కర్ని నియమించడం జరిగింది. పొద్దున పూట మరియు సాయంత్రం పూట చెట్లకు నీళ్లు పట్టి వాటిని సంరక్షించేందుకు గాను ఈజేస్ వర్కర్ను నియమించడం జరిగింది. దీనికి గాను కృషి చేసిన మన సర్పంచ్ ఇర్రి లావణ్య రాజిరెడ్డి గారులకు ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఇక్కడ మండల అధికారులు ఎవరు వచ్చినా కానీ ఈ పల్లె ప్రకృతి వనము చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ మంచి ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పల్లె ప్రకృతి వనం అనేది చాలా అందంగా తయారు చేయడానికి ఇంకా మరి మేము కృషి చేస్తాం. మన ప్రభుత్వము సీఎం కేసీఆర్ గారు మన గ్రామాల అభివృద్ధి వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ చెట్లన్నీ రాజమండ్రి నుంచి తెప్పించి పెట్టడం జరిగింది. పల్లె ప్రకృతి వనాన్ని కాపాడడం గురించి ఈజేఎస్ నుండి ఒక అబ్బాయిని నియమించడం జరిగింది. పొద్దున సాయంత్రము నీళ్ళు పట్టడానికి ఒక అబ్బాయిని పెట్టుకోవడం జరిగింది. ఈ పల్లె ప్రకృతి వనం ఇంత తొందరగా పూర్తి చేసుకోవడానికి మాకు సహకారం అందించిన అధికారులకు, మా ఎమ్మెల్యే సతీష్ బాబు గారికి, మా జెడ్పీ వైస్ చైర్మన్ గారికి, మా గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.